హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ ఫుడ్ డైరీ ఈరోజు మన ఛానల్లో బండి మీద దొరికే పునుకుల్ని ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీంతో కాంబినేషన్ మంచి టమాటో ఇంకా పచ్చిమిర్చి చట్నీ కదా ఇది కూడా చాలా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్లో వన్ కప్ మైదానం తీసుకోవాలి దీంట్లో ఒక పావు టీ స్పూన్ వంట చోడని వేసుకోవాలి తర్వాత దీంట్లో సరిపడినంత సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా ఆయిల్ వేసుకుని పిండిని కలుపుకోవడం వల్ల మన పుణుకులు అనేవి మరింత గుల్లగా ఇంకొంచెం బాగా వస్తాయి అన్నమాట ఆ తర్వాత దీంట్లో ఒక హాఫ్ కప్ పుల్లటి పెరుగును కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి చూసారు కదా పెరుగు వేసుకుని కలుపుకున్న తర్వాత పిండి టెక్స్చర్ ఈ విధంగా ఉంది సో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ దీన్ని కొంచెం పలిచగా చేసుకోవాలి బోండా పిండిని మరీ గట్టిగా కలుపుకుంటే లోపల పిండి పిండిగానే ఉండిపోయి బోండాలు అనేవి గట్టిగా వచ్చేస్తాయండి సో ఇదే మనకి మెయిన్ టెక్నిక్ అనమాట పిండి కాస్త లూజ్గానే గానే ఉండాలి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకున్న తర్వాత పిండి టెక్స్చర్లోకి వచ్చాక దీన్ని పైనుంచి కిందకి ఒక ఐదు నిమిషాలైనా బాగా కొట్టాలండి దీనివల్ల బోండాల్ అనేవి గుల్లగా వస్తాయి చూసారు కదా పిండి టెక్స్చర్ అనేది ఇలా ఉంటే సరిపోతుంది ఆ తర్వాత కళాయిలో ఆయిల్ వేడయ్యాక ఈ బోండాల్ పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా గిన్నె చివరి నుంచి ఇలా తీసుకుంటే మనకి చిన్న చిన్నగా బాగా వస్తాయి చూస్తున్నారు కదా అలా కళాయిలో వేయగానే బోండా అనేది పైకి పొంగాలి అప్పుడే మనకి గుల్లగా వస్తున్నట్టు అర్థం అలాగే ఈ బోండాలు వేసిన తర్వాత ఇలా కలుపుకుంటూ వేసుకోవడం వల్ల అన్నిటికీ ఈక్వల్ కలర్ వచ్చి బాగా వేగుతాయి చూసారు కదా ఇలా కలుపుకుంటూ వేపుకోవడం వల్ల మన చల్లపునుకులు అనేవి అన్నిటికీ ఈక్వల్ కలర్ వచ్చి బాగా వేగుతాయి ఇలా మొత్తం అన్ని పుణుకుల్ని వేయించి పెట్టుకోవాలి చూసారు కదా ఒక్క కప్పు పిండితోటే నేను మూడు ఆయిల్ దాకా వేసుకున్నానండి ఇప్పుడు చట్నీ కోసం కళాయిలో కొద్దిగా ఆయిల్ వేడైన తర్వాత కారానికి తగినన్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకుని కాస్త వేయించుకోవాలి ఆ తర్వాత ఒక మూడు మీడియం సైజ్ టమాటా ముక్కల్ని కూడా వేసుకుని మంటని సిమ్లో పెట్టుకుని వీటిని కూడా ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత దీంట్లో ఒక కప్పు వాటర్ని కూడా వేసుకుని టమాటాలు బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ టమాటాలు మెత్తగా అయ్యాయి కదా ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇవి మొత్తం చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి తీసుకుని సరిపడినంత సాల్ట్ వేసుకుని అలాగే కొద్దిగా వాటర్ కూడా వేసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ చట్నీ అనేది ఇలానే బాగుంటుందండి దీంట్లోకి ఏ తాలింపులు కూడా అవసరం లేదు చూశారు కదా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మన శ్రావణీస్ ఫుడ్ డైరీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్